చంద్రబాబు మనం ఒకసారి గమనిస్తే కుప్పంలో ఆయన ఎలా గెలుస్తున్నాడు అన్నటువంటిది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆయన ఊరుకాని ఊర్లో ఆయన అన్నిసార్లు కేవలం దొంగ ఓట్ల ద్వారానే గెలుస్తూ ఉన్నాడు చంద్రబాబు. సుమారుగా 30 నుంచి 40 వేల ఫేక్ ఓట్లు ఓన్లీ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఇలాంటి ఫేక్ ఓటర్స్ అన్నింటినీ కూడా ఏరివేయాల్సినటువంటి అవసరం మనకుంది. ఖచ్చితంగా దొంగ ఓట్లు అన్నటువంటి వాటిని ఏరిపారేస్తాం కూడా. ఈ క్రమంలో చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తూ ఓ ఓట్లు తొలగిస్తున్నారని చెప్పడం అంటే చాలా విడ్డూరం. అది ఒక్క కుప్పంలోనే సుమారుగా 30 వేల నుంచి 40 వేల బోగస్ ఓట్లు ఉన్నాయి. ఎక్కడ తన బోగస్ ఓట్లు పోతాయి అన్నటువంటి హక్కుతో చంద్రబాబు మాట్లాడుతున్నాడు తప్ప మరొకటి కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడు, ఓడిపోవాలి కూడా. ఈ నడ్డాన్ని చంద్రబాబు కలిస్తే వైసీపీ నేతలు భయం పట్టుకుందని కూడా చెప్పారు టీడీపీ నేత. చంద్రబాబు పాపం కొన్ని నెలల నుంచి బీజేపీ వాళ్ళకి అపాయింట్మెంట్ అడిగి బీజేపీ వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఎన్టీఆర్ పేరు మీద ఒక స్మారక కాయిన్ అని చెప్పి ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ పెట్టించుకున్నాడు. అంటే ఎన్టీఆర్ని తక్కువ చేసి మాట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు, కానీ ఎన్టీఆర్ ఈ రాష్ట్రానికి ఒక గొప్ప నటుడు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రజల మనసు దోచుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప ముఖ్యమంత్రి, మనసున్నటువంటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఈరోజు నిన్న జరిగినటువంటి ప్రోగ్రాం వల్ల మేమందరం ఏమనుకున్నామంటే ఎన్టీఆర్ పేరు మీద కాయిన్ ఆవిష్కరిస్తూ ఉన్నారంటే రేపు పొద్దున్నుంచి మేము కూడా ఆ కాయిన్స్ని మార్కెట్లోకి వస్తాయేమో, ఓ కరెన్సీ మాదిరి చలామణి అవుతుందేమో. నిజంగా ఇది ఎన్టీఆర్కి గౌరవమే. భారత ప్రభుత్వం ఒక తెలుగుని బాగా గౌరవించింది, బాగా గుర్తించింది అన్నటువంటి ఒక భావన మాలో ఉండేది. కానీ వాస్తవానికి ఏంటది, దట్ వాజ్ ఎ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. అదేమీ కరెన్సీ మాదిరి ఉపయోగపడేటటువంటి కాయిన్స్ కాదు, కేవలం ఒక సోవరీన్ మాదిరి వాడుకోవడానికి వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకోవడానికి చంద్రబాబు పెట్టినటువంటి ప్రోగ్రాం. దానికి ఈ బీజేపీ నాయకులందరినీ పిలిపించుకొని అక్కడ ఈయన లాబింగ్ చేసుకోవడానికి, ఈయన యొక్క డప్పుని కొట్టుకోవడానికి దాన్ని ఉపయోగించుకున్నాడు తప్ప ఇలాంటి కార్యక్రమాల వల్ల ఎన్టీఆర్ గారి గౌరవం తగ్గిపోతారు. ఏమి ఎన్టీఆర్ కూతురే కదా ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాల మాదిరి ఉంది. ఈయన గతం నుంచి ఎన్డీఏకి కన్వీనర్గాను ఇంకో మాదిరి పనిచేసినటువంటి వ్యక్తే కదా. మాట్లాడితే ఎన్టీఆర్ వర్ధంతప్పుడు లేకపోతే ఎన్టీఆర్ జయంతప్పుడు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని చెప్పి సొల్లు మాటలు మాట్లాడతాడు కదా చంద్రబాబు. ఏమి ఇలాంటి సందర్భంలో ఎందుకు అడగలేడు ఆయన? ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వండి అని చెప్పి ఇలాంటి ప్లాట్ఫామ్లు ఎందుకు అడగలేడు ఆయన? సో కేవలం అంటే చంద్రబాబుకి ఎన్టీఆర్ బొమ్మ కావాలా, ఎన్టీఆర్ బొమ్మను ఉపయోగించుకొని ఓట్లు కావాలా, ఎన్టీఆర్ బొమ్మ ఉపయోగించుకొని రాజకీయాలు కావాలి తప్ప ఎన్టీఆర్కి ప్రత్యేక గుర్తింపు కావాలన్నటువంటి ఆలోచన ఎప్పుడు చంద్రబాబుకి లేదన్నది నిన్నటి కార్యక్రమంతో ప్రతి తెలుగువాడు కూడా గుర్తించాడని నేనైతే భావిస్తాను. చేయమంటున్నాం కదా, ఎప్పుడు చేయలేదని చెప్పండి, చేయమంటున్నాం మేము. మా విధానం కూడా మేము చెప్పాము, మేము సింగిల్గానే వస్తాం, మాకెవరితో పొత్తు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు, మంచి చేశానని బలంగా నమ్ముతూ ఉన్నాడు. మంచి చేశామని మీరు నమ్మితేనే మాకు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా అడగగలుగుతూ ఉన్నాడు. తన 5 సంవత్సరాల పరిపాలనను చూసి మేము నచ్చితే మాకు ఓటేయండి అని ధైర్యంగా అడగగలుగుతూ ఉన్నాడు. అదే చంద్రబాబు 14 సంవత్సరాలు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఇదిగో పలానా మంచి కార్యక్రమం నేను చేస్తాను నాకు ఓటేయండి అని చెప్పి ఇప్పటికీ చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో చంద్రబాబు ఉంటే చంద్రబాబుతో జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎందుకు పోలికి పెడతారు? మీరు ఎందుకు మాకు చంద్రబాబుతో జగన్మోహన్ రెడ్డి గారు పోలి అసలు దయచేసి మీరు పోలికి పెట్టొద్దని నేనైతే కోరుతా ఉన్నాను. శాఖకు సంబంధించి విశాఖలో మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు, దానికి సంబంధించి మాట్లాడారు వాళ్ళు? అది యాక్చువల్ మా శాఖకు సంబంధించినటువంటి అంశం కాదు. విశాఖ కంటైనర్ టెర్మినల్ దగ్గర కొంతమంది మత్స్యకారులు ఈరోజు ధర్నా చేస్తుండడం అన్నది వాస్తవం. ఈ సమస్య ఇదేదో ఇప్పుడు వచ్చిందో లేకపోతే ఈ ప్రభుత్వంలో వచ్చిన సమస్య కాదు. ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం కంటైనర్ టెర్మినల్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ మత్స్యకారులకు సంబంధించిన భూములు గవర్నమెంట్ అప్పుడు ఎక్వైర్ చేసినటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ టెంటేటివ్లీ ఎవరుండి ఉంటారో కూడా మీకు అర్థమై ఉండాలి. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏముంటాయి? ఇద్దరు చంద్రబాబు ఉండాలా, లేకపోతే చంద్రబాబు కంటే ముందు ఎన్టీఆర్ ఉండాలి, ఇంకోటి ఇంకోటి. సో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు
ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు అప్పటి అక్కడ ఉన్నటువంటి లోకలేట్స్కి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, మేము 20-30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము, మా గోడు వినండి అని చెప్పి ఈరోజు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ ఇష్యూకి మాకేమైనా సంబంధం? బట్ స్టిల్ ఇప్పుడెందుకు వాళ్ళు అడుగుతూ ఉన్నారంటే, కనీసం ఈ అంశం జగన్మోహన్ రెడ్డి గారు నోటీస్కి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న నాయకుడు కాబట్టి దృష్టి పెట్టే అవకాశం ఉంది అన్నటువంటి ఆశతో ఆతృతతో ఈరోజు వాళ్ళు చేయటం జరిగింది. ఖచ్చితంగా అది కలెక్టర్తో మాట్లాడాను, వాట్ ద బెస్ట్ క్యాన్ బి డన్ అన్నటువంటి అంశాల మీద. బట్ అప్పటి జరిగినటువంటి అగ్రిమెంట్స్ లేకపోతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంటేషన్ లేదు. వాళ్ళు హౌస్ సైడ్స్ అవి అడుగుతూ ఉన్నారు, దాన్ని నెరవేర్చడానికే ప్రయత్నం అయితే చేస్తాను. కలెక్టర్తో అయితే ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది అందులో.